ప్రభుత్వ పరిపాలన అయితే ప్రస్తుతాన్ని బాగానే ఉంది. ఒడిదుడుకులతో నడుపుకోవాల్సి వస్తుంది, నడపవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు చాలా ఈ చేస్తున్నాడు, అబ్జెక్షన్స్ లేకపోతే సాఫీగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాడు 3 నెలలకి. ఎందుకు పెట్టాడు? అది తనకు తెలుసు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం తక్కువ కాదు కదా, వ్యాపార మేధావి. మరి ఆయనకి విషయాలన్నీ తెలిసిన ఏదో ఒకటి బురద జల్లాలి. మొన్నటి వరకు ఎలక్షన్స్ అయ్యి జరగటం వలన బడ్జెట్ తయారు చేసుకోలేకపోవటం, ఓటాన్ అకౌంట్ పెట్టి ఇప్పుడేమో మళ్ళీ కరోనా, ఇదే క్షణంలో ఏమి ముంచుకొస్తుందో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకంతకంటే చేయగలిగేది ఏముంది? అందుకని అది పెట్టాడు. అది పెట్టినా విమర్శే. ఈ రకంగా అయినా ఈయన కొనసాగిస్తున్నాడు తను చెప్పిన పథకాలన్నీ. ఇంతవరకు ఏమి అబ్జెక్షన్ లేకుండా సాఫీగానే జరుగుతున్నాయి. ఎలా ఉన్నాయి పథకాలన్నీ జనాలకి లబ్ధి చేకూరుస్తున్నాయి? మరి చేకూరుస్తున్నాయిగా, చేకూర్చకపోతే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అంత రిజల్ట్ ఎందుకు వస్తుంది? ఆటోమేటిక్గా అవి బాగుండి అమలు జరుగుతున్నాయి కనుకే ప్రజలు విశ్వాసంగా మళ్ళీ ఓటేశారు. దానికి మళ్ళీ వేరే మనం వ్యాఖ్యానం చేసేది ఏముంటుంది? ఇప్పుడు ఆయన చేసిన పథకాలు బాగోలేదు, అసంతృప్తి ఉంది, ఆటోమేటిక్గా నెగిటివ్ రిజల్ట్ వచ్చేది కదా. పాజిటివ్గా వచ్చింది అంటే ఆ పథకాల అమలు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వర్కింగ్ క్లాస్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు పూర్తిగా అందుతున్నాయి. సరే ఉన్న వాళ్ళకి ఈ అవసరాలు లేవు. ఇక మధ్యతరగతి వాళ్ళనే మరి ఆయన ఏదన్నా కొంచెం ఆలోచించి ఏమన్నా వాళ్ళకు కూడా పథకాలు అమలు పరిచేలాగా, వాళ్ళని కూడా ఈ ఇందులోకి వచ్చేలాగా చూడాలి. మిడిల్ క్లాస్ వాళ్ళనే ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా నలిగేది వాళ్ళే. వాళ్ళు అటు హై లెవెల్లోనూ బతకలేరు, కింద స్థాయికి వచ్చి బతకటం చేత కాదు, అలాగా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటారు. అందుకని వాళ్ళ కోసం ఏదైనా మరి మంచి ఆలోచన చేయాలి. ఫ్లైఓవర్ మనకు కనపడుతుందిగా బెల్ సర్కిల్ దగ్గర, అంతకుముందు 3 ఏళ్ళో 4 ఏళ్ళో పట్టింది. ఇవాళ 5-6 నెలలకి దాదాపు పిల్లర్స్ అన్నీ తయారైపోయి పైన కూడా వేసేస్తున్నారు. బాగానే జరుగుతుంది, వర్క్ స్పీడ్గానే ఉంది. అప్పులు మరి తప్పవు. సెంట్రల్ పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఏ పార్టీ గెలిచింది? ఇంకే పార్టీ గెలుస్తుంది, వైఎస్ఆర్ఏ గెలుస్తుంది. కాకపోతే వీళ్ళ మెజారిటీ కోసం చూస్తున్నారు. రికార్డు ఎంత వస్తుందని మనం ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేయగలం? వాళ్ళు చెప్పే లెక్క 4 లక్షలు దాటాలి అనుకుంటున్నారు. బహుశా దాటవచ్చు, ఎందుకంటే క్యాండిడేట్స్ పనబాక లక్ష్మి ఆయన ఎప్పుడో డిక్లేర్ చేశాడు, ఇంతవరకు ఆమె నేను పోటీలో ఉన్నాను, నాకు ఓట్ చేయింది అని చెప్పేసి ఏమి ముందు రావట్లా నిన్నో మొన్నో మాత్రం ఒకసారి చెప్పినట్టుంది అంతే. ఇక మరి రత్నప్రభ గారు బీజేపీ, పవన్ కళ్యాణ్ ఇవాళ నామినేషన్కి రావటం లేదు కదా, రావాలిగా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సునీల్ దేవరో ఎవరో ఒక ఆయన వస్తున్నాడు సెంట్రల్ మినిస్టర్. మరి ఇక్కడ సోము వీర్రాజు గారు వీళ్ళంతా జనసేన వాళ్ళంతా వస్తున్నారు, బీజేపీ వాళ్ళంతా. మరి జనసేన అలయన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈరోజు పాల్గొనాలి కదా. ఒక పక్కేమో మరి వీళ్ళ భారీ ఎత్తున ర్యాలీ పెట్టుకున్నారు, మరి దానికి కనీసం పోటీగా కనపడేటట్టయినా మరి వాళ్ళు కూడా ఇది చేయాలి కదా. ఇది చేయాలంటే మాస్ రావాలి అంటే పవన్ రావాలి. మరి రావాలిగా, ఆయన బాధ్యతగా ఊరికినే నేను సపోర్ట్ చేస్తున్నానని అక్కడ కూర్చుంటే ఉండకుండా మరి ఆయన కూడా ఫీల్డ్లోకి వస్తే మరి గ్యాదరింగ్ ఉంటుంది పబ్లిక్, దాంతో ధీటుగా కనపడద్ది. వెళ్ళిపోవటం సంగతి తర్వాత, ముందు పోటీ కనపడాలి కదా. అందుకని చెప్పేసి మరి వీళ్ళు స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? మల్లాది విష్ణు గారు ఉన్నారు, అలాగే ఈస్ట్లో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఇక్కడ బాగానే ఉంది, అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో మనకు ఆ సంగతి తెలియదు, కానీ ఇక్కడ కొంచెం
యాక్టివ్గానే చేస్తున్నారు. అంతకుముందే ఏసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక 6 రోడ్లకి, ఆ 6 రోడ్లు సిమెంట్ రోడ్లు అవ్వాలి, అవన్నీ కనెక్షన్స్ ఇప్పించడం ఏది నిర్ణయంగా ప్రమాణ స్వీకారాలు అంటే అవి లేవు. మనం వెళ్ళి ఒకసారి రిఫర్ చేయడానికి కూడా ఇంకా లేదు కదా, అప్పుడే వాళ్ళని ఏమి తప్పు పడతాం. అయితే ఏంటంటే వాళ్ళ ప్లానింగ్ బాగానే ఉంది, చేస్తున్నారు. అంతకుముందు ప్రచారంలో చెప్పారుగా ఈ 6 రోడ్లు చేస్తాం, ఈ మొత్తం మనం 15వ డివిజన్ అంతా అభివృద్ధి పథంలో మనం నడుతాం. రిటైనింగ్ వాళ్ళు ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అప్పుడేదో హడావిడిగా కట్టారు వాళ్ళు, వాటిని అన్నింటినీ కూడా రిపేర్ చేసి అదంతా చక్కగా చేస్తామని చెప్తున్నారు. కొంచెం టైం ఇవ్వాలి కదా మరి మనం కూడా. గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? గ్రామ వాలంటీర్లు, సచివాలయ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, అది మంచి ఆలోచన. ఇంతవరకు ఎవరికీ రాని ఆలోచన. ప్రపంచంలోనే ఇతను వాళ్ళ ఫాదర్ ఆరోగ్యశ్రీ ఎలా తెచ్చాడో ఆ రోజున జగన్ ఆలోచన వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేసి అవి చేసి ఇవి చేసి చివరికి వాలంటీర్ వ్యవస్థనే యాక్సెప్ట్ చేశారు. ఇండైరెక్ట్గా చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ విష ప్రచారం ఏంటంటే అందులో పంచాయతీ కార్యదర్శికి డిడిఓ పవర్స్ అన్నీ కట్ చేసేసి సచివాలయ వ్యవస్థని రెవెన్యూ విఆర్ఓలకి అప్పగిస్తున్నారు. ఇటు ప్రెసిడెంట్లకు కూడా ఏమీ లేకుండా నామమాత్రంగానే ఉంటున్నారు ప్రెసిడెంట్లకి. నామమాత్రంగా ఇవ్వాలి ఉంటామేంటి, ప్రెసిడెంట్లు ఎప్పుడూ ఉంటున్నారు. అయినా వాళ్ళ డామినేషన్ ఉంటుంది ఇండైరెక్ట్గా, అదేం వాళ్ళకేమీ ఇది కాదు. ఎందుకంటే పంచాయతీ మొత్తం ఏది చెయ్యాలన్నా తీర్మానం చేయాల్సింది సర్పంచ్, సర్పంచ్ చేసిన తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది ఈఓ. ఇక వీళ్ళ వ్యవస్థ మీద కంట్రోల్ అంటే ఎందుకు కంట్రోలు? తప్పు చేస్తే నువ్వు కంప్లైంట్ చేయొచ్చు, అలాంటప్పుడు వాళ్ళని సాఫీగా వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. నీ ప్రమేయం వచ్చేటప్పుడు, పొలిటీషియన్ ప్రమేయం వచ్చేటప్పుడు ఆ ఎంకైకి ఇమ్మంటాడు, ఆడికి అక్కడ అర్హత ఉండదు. అర్హత ఉన్నప్పుడు ఇప్పుడు వరకు ఫ్రీగా చేసుకున్నవాడు కొంచెం ఇదవుతాడు. అది లేకుండా వాళ్ళ వాళ్ళ సచివాలయ వ్యవస్థని పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చేయాలి వాళ్ళకి. ఇచ్చేసి వాళ్ళ మీద నిఘా పెట్టు. నువ్వు అనర్హుడికి ఇచ్చావు, ఒక వాలంటీర్ ఇచ్చి ఉంటే దాన్ని ఇది చేయొచ్చు, కంట్రోల్ చేసుకో. అంతేగాని వాళ్ళ పనులకి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నప్పుడు ఏంటి ఇబ్బంది? చేస్తున్నారు కదా. ఇవాళ తెల్లార 5 గంటలకి ముసలాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అందరికీ పెన్షన్లు తలుపు తట్టి ఇచ్చేస్తున్నారు. దాన్ని ఎవరు కాదు అంటారు? అయ్యప్పుడు మరి ఆ పెన్షనర్స్ అంతా కూడా వేశారుగా ఓట్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు చెప్తారు వాళ్ళు ఏంటి అని. ఇప్పుడు ఆ ఫలాలు అందుకునేవాళ్ళు వాళ్ళు, అలాగే మిగిలిన అమ్మఒడి విద్యా దీవెన ఇవాళ ఎంతమంది. ఇప్పుడు ఇదివరకు స్కూళ్ళు ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ పాడుపడిపోయినాయి, పిచ్చి మొక్కలు మొలవటం, తలుపులు తీయకుండా స్ట్రెంగ్త్ లేక మూసి పారేశారు. టీచర్స్ని కూడా వేరే స్కూళ్ళకి అడ్జస్ట్ చేసుకున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ స్కూల్స్ అన్నీ ఓపెనింగ్ అవ్వటం, స్ట్రెంగ్త్ పెరగటం, ఈ కార్పొరేట్ స్కూళ్ళలో నుంచి పిల్లలు వచ్చేసి ఇందులో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అందులో చేర్పించారు, ఏది ఇంగ్లీష్ మీడియం అని ఏయో ఆశతో. ఇవాళ అవసరం లేకుండా ఇబ్బంది లేదుగా, ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఈయన, వాళ్ళ పిల్లలకి భరోసా కనపడుతుంది, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశం ఉంది కదా. అలాంటప్పుడు అక్కడ 30,000 50,000 ఫీజులు కట్టి చదివించుకునే పరిస్థితి ఎందుకు? వీళ్ళకు ఉన్నదే అంతంత మాత్రం, అందులోనే ఓ పూట తిని తినక ఏదో ఒకటి పిల్లలన్నా కొంచెం మంచి భవిష్యత్తు ఉంటే వాళ్ళన్నా సుఖపడతారు, వాళ్ళు సుఖపడితే మనకు కూడా ఒక ముద్ద పెడతారనే ఆశతో తల్లిదండ్రులు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదుగా, గవర్నమెంటే చేస్తుంది. అలాంటప్పుడు హ్యాపీగా ఈ స్కూళ్ళలో చేర్చేశారు. చేర్చేసినందువల్ల వాళ్ళకేంటి, అక్కడ కట్టే 30,000 50,000 ఆ ఫీజు లేకుండా పోతుంది, 10,000 15,000 20,000 దాకా డ్రెస్సులకు కానీ బూట్లకు కానీ వీటన్నిటికీ కావాల్సిన డబ్బులు కూడా
మొత్తం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. పుస్తకాలు సరఫరా జరిగింది కదా, ఏదో 10% ఇంకా కొంచెం బ్యాలెన్స్ అంటే అది ఎందుకు వచ్చింది, దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి మాత్రమే ఇచ్చేశారు, ఆ తర్వాత వచ్చి జేరిన వాళ్ళకి ఆ 10% మిగిలిపోయింది. అవి కూడా ఇవాళ రేపో ఏదో సర్దుబాటు చేసుకుంటారు. ఇలాగా ఇప్పుడు కార్యక్రమం చేయటువంటి అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు కదా ఆయన దగ్గర, అలా లేదు కదా. రావాలి, ఫండ్స్ రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పూర్తిగా సహకరిస్తుందా? వాళ్ళు ఏదో అరాకొరాగా వాళ్ళు పంపుతున్నారు. ఈ పంపే సందర్భంలో కొంత జాప్యం జరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్స్, వాళ్ళకి డిఎల్ ప్రకటించాడు, ఎట్టకేలకు ప్రకటించాడు, ఏది చంద్రబాబు టైంలో ఉన్న బకాయిల దగ్గర నుంచి ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఇస్తానన్నాక కూడా 2 నెలలు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన ఉద్యోగులు కూడా కొంచెం దూరదృష్టితో మంచి ఆలోచన చేసి వాళ్ళు కూడా ప్రెజర్ తీసుకురావట్లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి, ఖజానా పరిస్థితి అంతా వాళ్ళకే, అన్ని లెక్కలు వాళ్ళకి తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళకే తెలుసు కదా. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం ఒత్తిడి చేయకుండా సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇస్తాళ్ళే మరి ఇవన్నీ సర్దుకోవాలి. ఇప్పుడు పెన్షనర్స్కి ఆ ముసలాళ్ళకి ఇచ్చే 2,250 రూపాయలు వాళ్ళకి ప్రాణాధారం. ఉద్యోగస్తుడికి డిఏ పెంచిన డిఏ ఇవాళ క్యాష్ ఇవ్వకపోతే వాళ్ళని ఇబ్బంది పడే పరిస్థితి కాదు. సరే, ఏ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవటానికి అప్పులో సప్పులో ఇంకేయో కార్యక్రమాలు నిర్వహించుకుంటానికి ఆశపడతారు అంతవరకే. కానీ ఒక్కసారి లేట్ అయినందువల్ల వచ్చే ఇబ్బంది, ఒక వయో వృద్ధాప్య పెన్షనోడికి ఉన్నంత ఎఫెక్ట్ వీళ్ళ మీద ఉండదు కదా. అందుకని కొంచెం జాప్యం జరుగుతుంది. ఇవన్నీ సమర్థించుకోవాలంటే ఓ పక్క చంద్రబాబు ఎత్తుగడలనే ఎదుర్కొంటాడా, ఈ పరిపాలనలో వచ్చి వీటినే సమర్థించుకుంటాడా? ఇప్పుడు ఆ తిరుపతి జిఎస్టీ కూడా వాళ్ళే దింగేస్తాను చూస్తున్నారు. ఇవన్నీ రకరకాల సమస్యలు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థలో ఆయనేమో ఇప్పుడు కాబోయే సిజేఐ మీద అప్పుడు లెటర్ పెట్టాడు, కంప్లైంట్స్ ఇచ్చాడు, వాటి మీద ఈ యూట్యూబ్లో రకరకాల వార్తలు ఇచ్చేసేసి గందరగోళం చేసేస్తున్నారు టీడీపీ వాళ్ళు రకరకాలుగా. ఇప్పుడే జైలుకి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకాసేపుకి వెళ్ళిపోతాడు, ఊరి శిక్ష కూడా చేసేస్తారన్నంత భయంకరంగా వాళ్ళ ప్రచారం. వీటిని అన్నింటినీ సమర్థించుకుంటున్నట్టు చెయ్యాలి, చేస్తాడని ఆశిస్తున్నాం, చెయ్యాలని కోరుకుంటున్నాం.